నెంబర్ 1 ఫోటోలో కనిపిస్తున్న పక్షి పేరు క్యాసోవరి. ఇది చూడడానికి ఆస్ట్రిచ్ లాగే ఉన్న ఆస్ట్రిచ్ మాత్రం కాదు. ఈ క్యాసోవరి వల్లనే మోస్ట్ డేంజరస్ బర్డ్. ఇది ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఉంటాయి. ఈ పక్షులు ఎగరలేవు ఎందుకంటే వాటి యొక్క బరువు సుమారు ఎక్కువ ఉంటుంది. దీని యొక్క హైట్ సుమారుగా 6 అడుగుల పైన ఉంటాయి. వీటిని డేంజరస్ బర్డ్ ఎందుకంటారంటే వీటి యొక్క కాళ్ళకు 10 సెంటీమీటర్ల పొడవు ఉన్న కత్తులు ఉంటాయి. ఇవి 50 కిలోమీటర్ల స్పీడ్తో కూడా పరిగెత్తాయి. ఆస్ట్రేలియాలో ఒక అతని క్యాసోవరిని పెంచుకుంటున్నాడు. అవి ఉన్నట్టుండి అతని మీద దాడి చేసి వాటికున్న కత్తులతో అతన్ని పొడిచి చంపేశాయి కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 2 ఫ్రెండ్స్, పావురాలు తెలిసే ఉంటుంది. దీంట్లో చాలా రకాలు ఉంటాయి. అందులో క్యారియర్ పావురం ఒకటి. అయితే క్యారియర్ పావురంని చాలా మంది డ్రగ్ స్మగ్లింగ్ కోసం యూజ్ చేసేవాళ్ళు. ట్రాన్స్పోర్టేషన్ ద్వారా అయితే స్మగ్లింగ్కి డిస్టర్బెన్స్ జరుగుతున్నాయని స్మగ్లర్స్ ఈ పావురాన్ని ఎరవేసి స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. 2011లో కొలంబియన్ స్మగ్లర్లు ఈ పావురంలో పెట్టి కొకైన్ స్మగ్లింగ్ చేస్తుండగా అది కొకైన్ ప్యాకెట్స్ బరువుకు తట్టుకోలేక పోలీస్ స్టేషన్ గోడ మీద వాలింది. ఆ పోలీసులు వాడిని పట్టుకొని చెక్ చేస్తుండగా ఆ కొకైన్ బయటపడింది. సేమ్ ఇలానే మరోసారి 178 పిల్స్తో ఒక పావురం స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుబడింది. ఒకేసారి ఈ పావురంలో ఎంత రేటు గల కొకైన్ పెట్టగలరంటే సుమారుగా $3,000 సరిపోయేమైనా స్మగ్లింగ్ చేయగలరు. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 2,04,122 రూపాయలు అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 3 ఫోటోలో కనిపిస్తున్న అతని పేరు జానీ కిమ్. ఇతంది కొరియా. ప్రజెంట్ కిమ్ నాసా ఆస్ట్రనాయిడ్ గా వర్క్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు స్పేస్ లోకి వెళ్లాలనుకున్న వాళ్ళల్లో ఫస్ట్ కొరియన్ కూడా ఇతనే. ఇంకా ఇతని గురించి చెప్పాలంటే తన నాసాలో వర్క్ చేయక ముందు కొరియాలో నావెల్ సీల్ ఆఫీసర్ గా వర్క్ చేసేవాడు. తర్వాత ఆ జాబ్ వదిలేసి ఫిజిషియన్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేశాడు. అది కూడా నచ్చకపోవడంతో చివరికి నాసాలో ఆస్ట్రనాయిడ్ గా వర్క్ చేస్తున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4 ఫ్రెండ్స్, ఈ వల్లనే లాంగెస్ట్ బస్ రూట్ ఏదో మీకు తెలుసా? అదేంటంటే లండన్ నుండి కోల్కతాకి. లండన్ నుండి కోల్కతాకి రావడానికి సుమారుగా 132 రోజులు పడుతుంది. ఈ రూట్ సుమారుగా 20,300 మైల్స్ ఉంటుంది. అంటే కిలోమీటర్స్ లో చూసుకుంటే 32,669 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ బస్ లండన్ నుండి కోల్కతాకి రావడానికి సుమారుగా 10 కంట్రీస్ కనెక్ట్ అవుతుంది. అందులో మొదటగా లండన్, బెల్జియం, వెస్ట్ బెంగాల్, ఆస్ట్రియా, యుగోస్లోవేకియా, బల్గేరియా, టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, అలాగే వెస్ట్ పాకిస్తాన్ మీదుగా మన ఇండియాలో నుండి ఢిల్లీ, ఆగ్రా, అలహాబాద్ మీదుగా కోల్కతాకి వస్తుంది. లండన్ నుండి కోల్కతాకి రావడానికి ఒక టికెట్ రేటు 145 పౌండ్స్. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 14,120 రూపాయలు అని అర్థం. అలాగే ఈ బస్ పేరు ఆల్బర్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఫ్యాక్ నెంబర్ 5 కనిపిస్తున్న అతని పేరు టుహిందీ. ఇతనికి 17 సంవత్సరాలు. ఇతని వెస్ట్ బెంగాల్. ఇతను ఆర్థోగ్రైఫోసిస్ మల్టీప్లెక్స్ కాంజెన్షియల్ అనే డిసార్డర్తో బాధపడుతున్నాడు. ఇంచుమించు చెప్పాలంటే స్టీఫెన్ హాకింగ్స్ ఉండే డిసార్డర్. అతనిలాగే సేమ్ నడచలేడు, ఏ పని చేయలేడు. అతను తన 10th క్లాస్ ఎగ్జామ్ని 100% డిసేబిలిటీ ఉన్నా దాన్ని లెక్క చేయకుండా ఎగ్జామ్స్ రాసి 88% మార్క్స్ స్కోర్ చేశాడు. అలాగే తన రోజు తన ఇంటి నుండి సుమారుగా 14 కిలోమీటర్లు స్కూల్కి వెళ్ళేవాడు. ఫ్యాక్ట్ నెంబర్ 6 ఫోటోలో కనిపిస్తున్న అతని పేరు స్టీవ్ రాథెస్టైన్. ఇతను యుఎస్ఏలోని చికాగోలో ఫైనాన్సర్. ఇతను 1987లో అమెరికన్ ఎయిర్లైన్స్లో సుమారుగా $2,50,000 పెట్టి పాస్ కొన్నాడు. 1987 నుండి 2008 వరకు ప్లేన్స్లో ఈ పాస్ చూపించి తిరిగేవాడు. ఇతను 20 ఏళ్ల స్పాన్లో సుమారుగా 10,000 ఫ్లైట్స్లో ట్రావెల్ చేశాడు. అలాగే చాలా కంట్రీస్ కూడా వెళ్ళాడు. ఇతని పాస్ ఎంతవరకు యూజ్ చేశాడంటే జస్ట్ పిజ్జా బర్గర్ కోసమని ఫ్లైట్స్లో పక్క స్టేట్స్కి లేదా పక్క కంట్రీస్కి వెళ్ళి తినేవాడు. ఇతను 500 ట్రిప్స్ ఇంగ్లాండ్కి, 70 ట్రిప్స్ ఆస్ట్రేలియాకి, ఇంకా 120 ట్రిప్స్ జపాన్లోని టోక్యోకి ట్రావెల్ చేశాడు. ఇతని పాస్ కొన్న రేటు కంటే సుమారుగా 12 టైమ్స్ ఎక్కువ తిరిగాడు. చివరికి ఇతని ఫ్రాడ్లెంట్ బిహేవియర్ వల్ల 2008లో తన పాస్ని అమెరికన్ ఎయిర్లైన్స్ వాళ్ళు టర్మినేట్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 7 స్పేస్లోకి రష్యన్ వాళ్ళు హోప్ అనే పేరు గల కాక్రోచ్ని పంపారు. ఈ కాక్రోచ్ మాత్రమే స్పేస్లో ప్రెగ్నెంట్ అయిన మొట్టమొదటి కాక్రోచ్. రష్యన్ వాళ్ళు సెప్టెంబర్ 14, 2007లో ఫోటాన్ ఎం బయో శాటిలైట్ని స్పేస్లోకి పంపారు. ఈ 12 రోజుల ట్రిప్లో భాగంగా ఈ కాక్రోచ్ని కూడా ఆ శాటిలైట్తో పాటి పంపారు. ఈ హోప్ కాక్రోచ్ స్పేస్లో 33 చిన్న బేబీ కాక్రోచెస్కి జన్మనిచ్చింది. మామూలుగా కాక్రోచ్కి గర్భధారణ పీరియడ్ 30 నుండి 60 రోజులు మాత్రమే ఉంటుంది. అక్కడ పుట్టిన బొద్దింకలు బాగా తింటున్నాయి, అలాగే బాగా తాగుతున్నాయి. కానీ వాటి యొక్క ఎక్సోస్కెలెటన్ ఊహించిన దానికంటే ఇంకా నల్లగా ఉంది. అలాగే 12 రోజుల స్పాన్ కంప్లీట్ అయిన తర్వాత సెప్టెంబర్ 26, 2007 రిటర్న్ చేశారు కూడా రష్యాకి. ఫ్యాక్ట్ నెంబర్ 8 చహల్ గురించి మనకు తెలియని మరో ఫ్యాక్ట్ ఏంటంటే చహల్ తన మ్యాజిక్ స్పిన్తో మన ఇండియా టీంలో కన్సిస్టెంట్ ప్లేయర్. అలాంటి చహల్ క్రికెటర్ కాకముందు ఒక చెస్ ప్లేయర్. అతను 12 సంవత్సరాల వయసులో వరల్డ్ యూత్ చెస్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేసి గెలిచాడు కూడా. అయితే చహల్ స్పాన్సర్స్ కోసం చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాడు. చివరికి అతనికి స్పాన్సర్స్ ఎవరూ దొరకకపోవడంతో చెస్కి గివ్ అప్ ఇచ్చేసి క్రికెట్ టీంలోకి వచ్చాడు. చహల్ నేమ్ వరల్డ్ చెస్ ఫెడరేషన్ అఫీషియల్ సైట్లో కూడా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9
మన ఇండియన్స్లో చాలా మందికి ఇష్టమైన స్నాక్స్లో వడాపావు కూడా ఒకటి. అయితే మీకు ఎప్పుడైనా ఈ వడాపావు తినే ముందు దీన్ని ఎవరు కనుగొన్నారో తెలుసా? అయితే నేను చెప్తా, ఈ వడాపావుని మొట్టమొదటిగా 1966లో ముంబైకి చెందిన అశోక్ వైద్య అని అతను మొట్టమొదటిగా వడాపావును తయారు చేశాడు. అతను తన వడాపావు స్టాల్ని దాదర్ రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో పెట్టాడు. అలాగే అతను బటాటా వడ స్ప్లిట్ వడ కూడా తయారు చేసింది మొట్టమొదటిగా ఇతనే. ఈ వడాపావు ఎక్కువగా నార్త్ ఇండియన్స్ తింటూ ఉంటారు. ఈ వడాపావుని మన ఇండియన్ బర్గర్గా కూడా పిలుస్తూ ఉంటారు కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 10 ఫ్రెండ్స్, మరో ఫన్నీ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ ఫోటోలో కనిపిస్తున్న ఫిష్ పేరు బర్ముండి ఫిష్. ఈ బర్ముండి ఫిష్ పుట్టడమే మగ ఫిష్ లా పుడుతుంది. 3 సంవత్సరాల నుండి 4 సంవత్సరాల తర్వాత ఆడ చేపలా కూడా మారుతుంది. ఈ చేపలు ఎక్కువగా ఫ్రెష్ వాటర్ అలాగే సాల్ట్ వాటర్లో నివసిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 11 ఫ్రెండ్స్, నైట్ టైం రోడ్ల మీదకి బైక్స్ లేదా కార్స్లో వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అవాయిడ్ చేయాలంటే ముందుగా కార్స్ లేదా బైక్స్లో ఉండాల్సింది హెడ్ లైట్స్. ఇది కూడా ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. కొన్ని కార్ల కంపెనీ వాళ్ళు బ్రాండ్ వాల్యూ చూపిస్తూ కార్స్ యొక్క హెడ్ లైట్స్ మీద కూడా అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. అలాంటి అడ్వర్టైజ్మెంటే మెక్సికో సిటీలో ఉన్న మెక్సికో యాడ్ ఏజెన్సీ BBDO ఒక కొత్త యాడ్ కాన్సెప్ట్తో ముందుకు వచ్చారు. ఆ యాడ్ కాన్సెప్ట్ ఏంటంటే, మెర్సిడెస్ బెంజ్ యొక్క ఇంటెలిజెంట్ లైట్ సిస్టమ్ మీద ఒక రోడ్డు మీద మెర్సిడెస్ బెంజ్ కార్ని పెట్టి దాని ముందు 2 ఆవులు నిలబెట్టారు. తర్వాత ఆ బెంజ్ కార్ యొక్క లైట్స్ టర్న్ ఆన్ చేశారు. అప్పుడు ఆ లైట్స్ యొక్క ఫోకస్ ఆ 2 ఆవుల మీద పడినప్పుడు ఆ ఆవుల బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ కనిపించాయి. ఇదే ఈ యాడ్ ఒక కాన్సెప్ట్. అందుకే నేను బెంజ్ కార్ చాలా కాస్ట్ ఎక్కువ అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 12 నేను ఇప్పుడు ఒకటి చెప్తాను, బాగా వినండి. అదేంటంటే, నెంబర్స్ 1, 2, 3 ఉన్నాయి కదా. 1 అంటే ONE అని, 2 అంటే TWO2 అని, 3 అంటే THRE3 అని రాస్తూ ఉంటే బి అన్న ఆల్ఫాబెట్ రావడానికి చాలా టైం పడుతుంది. అది ఎలా అంటే, బి అన్న ఆల్ఫాబెట్ 1 బిలియన్ వచ్చినంత వరకు బి అన్న ఆల్ఫాబెట్ ఎక్కడా రాదు, మరో ఏ చోట యూజ్ చేయరు కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 13 ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు టిల్లీ స్మిత్. ఆమెది లండన్. తన పేరెంట్స్తో కలిసి టూర్ కానీ థాయిలాండ్కి వెళ్ళింది. అక్కడ మక్కాయ్ అనే బీచ్లో ఉంది టిల్లీ. అనుకోకుండా క్లైమేట్ చేంజ్ కావడంతో సునామీ వస్తుందని భయపడింది. మీకు డౌట్ రావచ్చు, సునామీ వస్తుందని అమ్మాయికి ఎలా తెలుసు? నేను చెప్తాలేండి. అప్పుడు తన తల్లిదండ్రులతో చెప్పింది, ఇలా సునామీ వచ్చేట్టుగా ఉంది మమ్మీ అని. అప్పుడు అక్కడున్న సిబ్బంది మాట్లాడి అక్కడున్న కొన్ని 100 మంది ప్రజల్ని అక్కడ నుండి పంపించేశారు. 1 గంట తర్వాత పూర్తిగా క్లైమేట్ చేంజ్ అయిపోయి సునామీ వచ్చింది. ఇది 2004లో వచ్చిన ఏషియన్ సునామీ. అప్పుడు ఆమెకు జస్ట్ 10 ఇయర్స్ మాత్రమే. ఆమె థాయిలాండ్కి వెళ్లే 2 వారాల ముందు జియోగ్రఫీ లెసన్స్ అలాగే క్లైమెటికల్ కండిషన్స్ గురించి బాగా స్టడీ చేసింది. దీని ద్వారానే ఆమె 100 మందిని ప్రాణాలు కాపాడింది. దీంతో ది మెరైన్ సొసైటీ వాళ్ళు టిల్లీ స్మిత్కి ప్రత్యేక అవార్డుతో సత్కరించారు కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 14 ఫ్రెండ్స్, సుశాంత్ సింగ్ నటించిన తన చివరి చిత్రం దిల్ బచారే. ఈ సినిమాని రీసెంట్గానే హాట్స్టార్లో ప్రీమియర్ టెలికాస్ట్ చేశారు. ఈ మూవీ ట్రైలర్తోనే కొత్త రికార్డుని క్రియేట్ చేసింది. అలానే ఇండియన్స్ మోస్ట్ లైక్డ్ మూవీగా ఫస్ట్ ఈ మూవీనే ఉంది. అలాగే రేటింగ్స్లో కూడా మరో ఏ ఇండియన్ మూవీ చేయని రేటింగ్ దిల్బచారా చేసింది. IMDB మీకు తెలిసే ఉంటుంది, ఇంటర్నేషనల్ మూవీ డేటాబేస్. ఇందులో దిల్బచారాకి 10/10 రేటింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఇండియాలో హైలీ రేటెడ్ మూవీ కూడా ఇదే. మరో ఏ మూవీ ఇలాంటి రేటింగ్ తెచ్చుకోలేదు కూడా. నెంబర్ 15 ఫ్రెండ్స్, ఈ వరల్డ్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ సాల్ట్ ఏదో మీకు తెలుసా? అది పింక్ హిమాలయన్ సాల్ట్. ఇది ఎక్కువగా హిమాలయాస్లో దొరుకుతుంది. ఈ హిమాలయన్ సాల్ట్ మొత్తంగా 84 ఎలిమెంట్స్ ఉంటాయి. అందులో కాల్షియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, సోడియం, ఇలా చాలా రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ పింక్ సాల్ట్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అందులో మొదటగా మాట్లాడుకోవాల్సిన హీలోథెరపీ, మనలో ఉండే రోగాలు నయం చేయవచ్చు అని అర్థం. ఈ పింక్ సాల్ట్ మామూలుగా నార్మల్ సాల్ట్తో పోలిస్తే 200 టైమ్స్ ఎక్కువ పవర్ఫుల్. అలాగే హిమాలయన్ సాల్ట్లో అయోడిన్ ఉంటుంది. అంటే నార్మల్ సాల్ట్లో అయోడిన్ ఉండదా అంటే ఉంటుంది, కానీ ప్యాక్ చేసే ముందుగా అయోడిన్ కృత్రిమంగా కలుపుతారు. ఈ పింక్ సాల్ట్ నార్మల్ సాల్ట్తో కంపేర్ చేస్తే 20 టైమ్స్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది. 100 గ్రామ్స్ ఆఫ్ పింక్ సాల్ట్ $8 నుంచి $10 ఉంటుంది. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 600 నుండి 750 రూపాయల వరకు ఉంటుంది కాస్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 16 మనం ప్రతిరోజు సోషల్ మీడియాలో యూజ్ చేసే స్మైలీ ఎమోజీస్ యొక్క స్టోరీ మీకు తెలుసా? డోంట్ వరీ, నేను చెప్తా. 1963లో అమెరికాకు చెందిన ఒక ఫైనాన్స్ కంపెనీ వేరే కంపెనీతో విలీనమయ్యారు. అయితే అలా చేయడం ఆ కంపెనీ యొక్క వర్కర్స్కి ఇష్టం లేదు. వాళ్ళు ఆ కంపెనీ మీద చాలా కోపంతో కూడా ఉన్నారు. అప్పుడు ఆ కంపెనీ యొక్క ఓనర్స్ వాళ్ళ వర్కర్స్ కోపాన్ని తగ్గించడం కోసం ప్రజా సంబంధాల సంస్థ నడుపుతున్న హార్వేక్ చెప్పారు, మా కంపెనీ యొక్క వర్కర్స్ చాలా కోపంతో ఉన్నారు, వాళ్ళ కోపాన్ని కంట్రోల్ చేసే ఐడియాని హార్వీని అడగ్గా హార్వే తన దగ్గర ఉన్న ఒక చార్ట్ మీద రౌండ్గా యెల్లో కలర్ ఒక స్కెచ్ని గీసి ఆ ఓనర్స్కి ఇచ్చారు. వాళ్ళు ఆ స్కెచ్ను చూసి నవ్వి వెళ్ళి వాళ్ళ వర్కర్స్కి చూపించినప్పుడు ఆ వర్కర్స్ కోపం వెంటనే తగ్గిపోయి నవ్వారు. అలా హార్వే ఇచ్చిన ఆ డిజైన్ని స్మైలీ అని పిలిచేవారు. ఈ డిజైన్ని హార్వీ జస్ట్ $45 మాత్రమే ఇచ్చాడు. మన ఇండియన్ కరెన్సీలో ఇది కేవలం 3,100 మాత్రమే. తర్వాత కూడా ఆ స్మైలీ ఫేస్ చాలా బాగా పాపులారిటీ పొందింది. అలాగే 1999లో USA పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ స్మైలీ ఫేస్ స్టాంపుల్ని కూడా రిలీజ్ చేశారు. అయితే కంప్యూటర్స్లోకి మొట్టమొదటిగా యూజ్ చేసింది
సెప్టెంబర్ 1942లో యుఎస్ఏలోని కనార్గీ మిలన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయిన స్కాట్ టి పాల్మన్ అనేవాడు ఉపయోగించారు. ఈ ఎమోజీని ఎక్కువగా యూజ్ చేసేది 18 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వయసు కలిగిన యూత్ మాత్రమే. అమ్మయ్య, ఇదండి ఎమోజీస్ యొక్క స్టోరీ. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కిందన్న కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.